మ్యాట్రిమోనీకి కాస్త కాంపిటీషన్గా మీరు కూడా వస్తున్నట్టున్నారు. మేము పెట్టాం ఆ ఒకటి అడక్కు అని మ్యాట్రిమోనీ. మీరు మ్యాట్రిమోనీ ఇప్పుడు కాదు, ఎన్నో ఏళ్ల ముందే పెట్టారు. అందులో ఫస్ట్ పెళ్ళైంది నాకే. ఎగ్జాక్ట్లీ, అది అంటే ఒకటే. మనం ఏదైనా బిజినెస్ పెడితే మనమే తినేసి అది దుంపనాశనం అయిపోవడం అంటారు చూసావా, అలా మనమే స్టార్ట్ చేసాం అన్నమాట. మొదటి ప్రేమ అదే మనిషితో పెళ్ళి. వద్దంట ఫీల్స్ వద్దంటావా? అంటే హౌ ఇట్ ఫీల్స్ ఇన్ జనరల్ ఇప్పుడు అలా రేర్ కదా. ఓ, చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అడుగుతున్నావు. ఏ వైరల్ అయిపోతాం. మీరు కాంట్రవర్షియల్ అన్నారంటే వద్దులేండి. చెప్పండి సుమా గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు మూవీలో చూశాను, క్యారెక్టర్ చాలా ఎక్కువ చేయలేదా? చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. ఆ గ్యాప్ ఇచ్చాను కదా మధ్యలో, అది ఆ గ్యాప్లు కొంచెం కష్టంగా ఉంటాయి. చాలా అంటే అర్థం కాలేదు. అంటే పాప మా అబ్బాయికి సంబంధం ఏమైనా దొరికిందా, కుదిరిందా? ఆ ఒకటి అడక్కు మూడో తారీఖు చూసుకోండి. ఓకే, దగ్గర దగ్గర ఒక 50 సంబంధాలైనా చూసారా అని. దూరం దూరంగా కూడా చూసాము. అందా దూరం సంబంధాలు కూడా సెట్ అవ్వలేదా? దూరము దగ్గర మధ్యస్థంగా కూడా అవ్వట్లేదు. మీరు సినిమాలో చాలా పెళ్లి సంబంధాలు కుదిర్చారు కాబట్టి అక్కడ చూడండి, ఆ మూడో రోలో కూర్చున్నటువంటి టోపీ పెట్టుకున్నటువంటి వైట్ టోపీ అబ్బాయి, టోపీ పెట్టుకున్నటువంటి వైట్ టోపీ అబ్బాయి, వైట్ టోపీ అబ్బాయి ఉన్నాడు. దాని మీద ఒక పూమా సింబల్ కూడా ఉంది. అతనికి సంబంధం, పెళ్లి సంబంధం. ఏంటి బాబు సమస్య ఏంటి నాన్న, ఎందుకు అవట్లే పెళ్ళి? సుమా గారు, అంటే ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యకాలంలో అమ్మాయిల డిమాండ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి, విపరీతంగా. డోంట్ గెట్ దేర్. అందుకని నేను అలాంటి సింపుల్ లైఫ్స్ కోరుకునేటువంటి అమ్మాయిల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం మానేశారు. చాలా ఆనందంగా ఫీల్ అయ్యా అమ్మాయి పుట్టినందుకు నేను. ఎందుకంటే మనకు అలాంటి టెన్షన్స్ లేవు, బికాజ్ నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా రూలింగ్ గర్ల్ పవర్ లాగా అనిపిస్తోంది ఆల్రెడీ. అండ్ మెల్లమెల్లగా కథలు కూడా తీసే కథలు చేసే కథలు కూడా అలాగే ఉన్నాయి. ఆ మార్పే మాకు కావాలి. ఎగ్జాక్ట్, ఆ మార్పే మాకు కావాలి. వేరేవన్నీ మీరు చెప్పుకోండి. వేరే ఆల్రెడీ చాలా వరకు అన్నీ చెప్పారు. ఇంకా చెప్పాలి అని అంటే, మొదటి నుంచి చెప్పాలి అని అంటే టైం ఉంటుంది. మధ్యలో చెప్పు, తెలుసు వెనక నుంచి అంటుంటారు కదా, అందుకని అక్కడి నుంచి అక్కడి నుంచి. ఓకే, ముందు ఆ ఒక్కటి అడక్కు అని నీకు అనిపించేటువంటి ఆ క్వశ్చన్ ఏంటి? లిస్ట్ చాలా ఉంది. పర్లేదు, ఒకటి చెప్పు. అసలు అమ్మాయిలకు ఉంటాయి కదా ఏజ్, ఆర్ ఎంతమంది పిల్లలు, ఏంటి వెళ్ళిపోతున్నారు, ఏజ్ అన్నావుగా, అందుకే మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. ఓకే, ఇలాంటివి బేసిక్గా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు, కొన్ని ఉంటాయి అలాంటివి, ఆ ఒక్కటి అడక్కండి అన్న ఫీలింగ్లోకి వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నట్టయితే ఏం చేస్తున్నారని, చేయకపోతే అదేంటండి మీకేం వర్క్ లేదా? ఏదైనా మన మనోభావాలు దెబ్బతీయకుండా పక్కన వాళ్ళు మాట్లాడితేనే మనకు హ్యాపీ కదా. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే మనోభావాలు కూడా దెబ్బతినేలా చేయాలి. అదే చేస్తున్నాం ప్లీ బేసిక్గా, ఇంకా ప్రస్తుతానికి అదే చేస్తున్నాం. అండ్ మల్లి గారు, సూపర్ మల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మల్లి గారు, గుడ్ లక్ టు యూ. సినిమా మీకు పెద్ద సక్సెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాము. అండ్ ఐ థింక్ ఐ డెంట్ ఫర్గెట్ ఎనీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా ఉంటే నాకు వాట్సాప్ చేసేసి. మీరు నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సక్సెస్ మీట్లో చెప్తారా? ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. లేదు, ఈ మధ్య మీరు ఇన్స్టాలోనే ఎక్కువ ఉంటున్నారు వాట్సాప్లో కన్నా. నేను చూస్తూ అంట ఎలా అవి, వాట్ ఈస్ ద మూమెంట్? మొన్న అసలు ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ ఈవెంట్ వచ్చినా, ఏ స్పెషల్ డే వచ్చినా సుమా గారి రీల్ కంపల్సరీ. మీరు రాజీవ్ గారు మొన్న ఒకటి చేశారే, అదే చాలా చేసాం. ఆ బట్టలు ఇసిరేసి, ఆ బట్టలు ఇసిరేస్తూ, ఇట్స్ హిలేరియస్ సుమా గారు. ఇన్స్టాగ్రామ్లో కూడా థ్యాంక్ యూ. ఎవ్రీవేర్ ఎనీవేర్ గుడ్ లక్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డెఫినెట్లీ ఐ ఆల్రెడీ డిడ్. అది యు ఆల్సో డు. అది కాదు, నేను చెప్పింది అమ్మాయి అంతకుముందు చేసిన సినిమా పేరు అంటున్నా. Oh, not like, share and subscribe. That I see. Thank you so much, everybody. Enjoyed a lot. Thank you so much, Ariteja. Mike, ichese illo. Ma, anchoring chesedam ane. Tisko, Babu.